హాయ్, నేను డాక్టర్ అయోధ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణుడిని, సూర్యారావుపేట, విజయవాడ టు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం భ్రమలు ఉన్మాదానికి సంకేతాల అనే ఒక టాపిక్ మనం ఎంచుకుందాము. ఈ భ్రమలు అంటే మనం టెక్నికల్గా మానసిక వైద్యులు సైకాలజీలో కానీ సైకియాట్రీలో కానీ డెల్యూజన్స్ అని మనం పిలుచుకోవచ్చు. ఈ డెల్యూజన్స్ అంటే ఏంటంటే ఒక మిస్బిలీఫ్, అంటే వాడి జేబులో ఒక రూపాయి ఉండదు, నిరుపేద, కానీ నేను పెద్ద కోటీశ్వరుణ్ణి, నాకు బ్యాంకులో 1,000 కోట్లు ఉన్నాయి అనే ఒక భ్రమలో బతుకుతుంటాడు. అంటే ఒక మిస్బిలీఫ్, అది కరెక్ట్ అయిన ఇది కాదు, ఒక తప్పుడు సంకేతాన్ని, తప్పుడు నమ్మకాన్ని మిస్బిలీఫ్ అంటాం. ఈ తప్పుడు నమ్మకం వాళ్ళని ఎంత బలంగా ఉంటుందంటే మెదడులో, వీళ్ళకి ఎంత మనం సహేతుకంగా రీజనబుల్గా లాజికల్గా ఆర్గ్యుమెంట్ చేసినా దీని నుండి బయటికి రాలేరు. దీన్ని ఫిక్స్డ్ మిస్బిలీఫ్ విచ్ ఈజ్ నాట్ షేకబుల్ విత్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అండ్ కాంట్రరీ టు ద సోషియో కల్చరల్ మిస్బిలీఫ్స్, అంటే వాళ్ళు బతుకుతున్న సమాజంలోని మూఢనమ్మకాలు ఉంటాయే, వాటిని దీంట్లోకి మిక్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనం బజార్ వెళ్తుంటే పిల్లి ఎదురొస్తే మనం మూఢన తప్పుడు శకునం, వితంతువు ఎదురొస్తే తప్పుడు శకునం, అది తుమ్మితే అరే కూర్చోరా, ఇలాంటి మనకు కల్చరల్గా ఉన్న మిస్బిలీఫ్స్ని ఈ డెల్యూజన్స్లో యాడ్ చేయకుండా మిగతా వాటిని మనం భ్రమల కింద తీసుకుంటాం. ఇవి రకరకాలుగా ఉంటాయి. పర్సిక్యూటరీ డెల్యూజన్స్ అంటే ఇతనికి ఎవరు అంత మిత్రులే, కానీ అదిగో నా గురించి ఎవరో శత్రువులు వెంటాడుతున్నారు, నన్ను చంపేస్తారు, నాకు విషం పెడతారు, ఏదో రకంగా నాకు నా కుటుంబానికి ప్రాణహాని చేస్తారు అనే ఒక భ్రమలో ఉంటాడు. అలాగే డెల్యూజన్స్ ఆఫ్ రిఫరెన్సెస్, ఇవి ఎలా ఉంటాయంటే వీడు ఎవరో తెలియదు, పక్క ఊరికి వెళ్తాడు, ఇతను ఎవరో తెలియదు, అసలు పెద్ద ఫెమిలియరు పాపులర్ పర్సన్ కాదు, కానీ ఎలాంటి భ్రమ అంటే నేను ఊరుగాను ఊరు వచ్చినా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా గురించి ఏదో మాట్లాడుతున్నారు, అది కూడా చెడుగా మాట్లాడుతున్నారు, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు, ఈ రకమైన భ్రమలో ఉంటాడు. దీన్ని డెల్యూజన్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అని పిలుచుకుంటాం. ఇంకోటి చూస్తే డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ, అంటే నేను ఇందాక చెప్పినట్లు వాడు దైవాంశ సంభూతుణ్ణి, నాకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, నేను ఆశీర్వదిస్తే ఈ ప్రపంచం బాగుపడుద్ది, లేకపోతే నేను చేయేస్తే రోగాలు తగ్గిపోతాయి, లేకపోతే నాకు బ్యాంకులో 2,000 కోట్ల డిపాజిట్ ఉంది, ఇది ఏం లేకపోయినా, ఇలాంటి భ్రమల్ని డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండియోసిటీ. అలాగే డెల్యూజన్స్ ఆఫ్ గిల్ట్ అంటాం. గిల్ట్ అంటే వీడు ఏ తప్పు చేయపోయినా నేను ఏదో తప్పు చేశాను, నేను అనవసరం జీవించడం అనే ఒక అపరాధ భావం, నేను లేదు తప్పు చేశాను, చేయకపోయినా చేశాను అన్న నమ్మకంలో భ్రమలో ఉంటాడు. డెల్యూజన్స్ ఆఫ్ పావర్టీ, అన్నీ బాగానే ఉన్నా నాకు సాయంత్రం ఇల్లు ఎలా గడుస్తుందో, నాకు భోజనం ఎవరు పెడతారో, నా దగ్గర రూపాయి లేదే, వీడి చక్కగా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, కారు, బిల్డింగు, బ్యాంకులో డబ్బులు అన్నీ ఉంటాయి, అయినా నాకు రూపాయి లేదే, రేపు ఎలా గడుస్తుంది అని ఒక నిరుపేద అనే భ్రమలో జీవిస్తుంటాడు. డెల్యూజన్స్ ఆఫ్ ఎరటోమేనియా, దీనివల్లే చాలా కేసులు మనకు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అంటే సెలబ్రిటీస్ మీద, పాపులర్ ఫిగర్స్ మీద ఈ ఎరటోమేనియా, డెల్యూజన్స్ ఆఫ్ ఎరటోమేనియా వల్ల కేసులు వేసినవి కూడా ఉన్నాయి. అంటే అమితాబ్ బచ్చన్ నా భర్త, సచిన్ టెండూల్కర్ నా భర్త, విజయశాంతి నా భార్య అని కోర్టులో కేసులు నడిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలా అంటే సెలబ్రిటీ ఫిగర్స్ని ముందు ఇష్టపడతారు, ఆ తర్వాత నేను ఇష్టపడటం కాదు వాళ్ళే నన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పి ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టు, వాళ్ళు వీళ్ళకి ఉత్తరాలు రాస్తున్నట్టు, గ్రీటింగ్స్ పంపుతున్నట్టు, రకరకాల భ్రమలకు లోనయ్యి వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, లేకపోతే వాళ్ళు మమ్మల్ని వివాహం చేసుకున్నారు, ఇప్పుడు చట్టపరంగా మా హక్కును మాకు ఇవ్వండి అన్న లెవెల్లో భ్రమలోకి వెళ్ళిపోతారు. డెల్యూజన్స్ ఆఫ్ ఎరటోమేనియా. ఈ భ్రమలన్నీ కూడా నార్మల్ పర్సన్లో, అంటే నార్మల్ పర్సన్లో రకరకాల నమ్మకాలు ఉంటాయి, వాటిని లాజికల్గా ఆర్గ్యూ చేస్తే షేక్ అయిపోతాయి, కానీ అన్షేకబుల్ లెవెల్లో సైకోటిక్ వ్యాధిగ్రస్తుల్లో, స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుల్లో, ఆర్గానిక్ సైకోసిస్లో, డ్రగ్ అడిక్షన్స్లో, అలా మనకు కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్లో కూడా
ఈ భ్రమలు, ఈ డెల్యూజన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇవి నిజంగా ఉన్మాదానికి సంకేతాలే. ఇలాంటి డెల్యూజన్స్ ఉన్నప్పుడు ఇవి భ్రమలు ఎందుకు వచ్చినాయి అనేది ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి తదనుగుణంగా మానసిక వైద్య నిపుణుడితో చికిత్స ఇప్పిస్తే ఖచ్చితంగా వీ భ్రమల నుండి బయటకు వస్తారు. అలా రాకపోతే హత్యలు, ఆత్మహత్యల దాకా కూడా ఈ భ్రమలు నడిపి మనిషిని మరణానికి చేరువు చేయటం మనం అనేక కేసుల్లో చూస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం భ్రమల గురించి మాట్లాడుకున్నాం. భ్రమల్ని నిర్లక్ష్యం చేయొద్దు, అవి మానసికమైన వ్యాధి లక్షణాలు. సైకియాట్రిస్ట్ని సంప్రదించాలి, ట్రీట్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.